हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ज्योति हेल्थी किचन। नेनु मी ज्योति। ई रोज मन किचन लो मनम हेल्दी गा इंका सिंपल गा अप्पटिकप्पुडु प्रिपेयर चेसुकुनेटुवंटि लड्डू रेसीपी नी चूद्दामु। ई लड्डू वच्चेसि मनम इक्कड गोधुम रव्व इंका बेल्लम तो प्रिपेयर चेसुकुंटुन्नाम काबट्टि चाला हेल्दी गा मनम इला प्रिपेयर चेसुकोवच्चु। अलागे इला नोट्लो पेट्टुकुंटे अला करिगिपोतायि। दीनि कोसम नेनु इक्कड स्टव् वेलिगिंचुकोनि ఒక పాన్ పెట్టుకున్నాను। ఈ పాన్ లోకి 1 స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను। ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పుని తీసుకుంటున్నాను। మీరు కాజుకి బదులుగా కిస్మిస్ ని కాని బాదం ని కాని యాడ్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ ని బట్టి। మీరు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు। డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్। ఇలా ఈ నెయ్యిలో ఈ కాజు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తుంటున్నాను। ఇలా ఫ్రై చేసుకున్న ఈ కాజుని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। అలాగే ఇదే నెయ్యిలోకి మనం ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి। నేను వచ్చేసి కొంచెం సన్నటి రవ్వనే తీసుకున్నాను। మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఇంకొంచెం లావుల్ రవైనా తీసుకోవచ్చు। ఎలాగో మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ రవని తీసుకుంటున్నాను। ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రవని మనం ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అలాగే నేను ఇక్కడ నెయ్యి అంటూ యూస్ చేయట్లేదు। కేవలం ఇలా మనం సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టుకొని కంప్లీట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ రవ్వని। ఇలా మనం రవ్వని ఫ్రై చేసుకోవడం వల్ల లడ్డూ చాలా టేస్టీగా వస్తాయి। చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లారనిచ్చుకుంటున్నాను। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। చూసారు కదా ఇప్పుడు ఈ రవ్వని మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరకగా కాకుండా కోర్సుగా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం రవ్వగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను। అలాగే ఇందులోకి నేను ఇక్కడ బెల్లం ని యూస్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు। మీకు బెల్లం యూస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా తీసుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం ని తురిమేసి పెట్టుకున్నాను। ఈ బెల్లం తురుముని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇది మెత్తటి పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నాము। ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం ని కూడా ఈ రవ్వలోకి యాడ్ చేసుకుంటున్నాను। ఈ బెల్లం అంతా కలిసేలాగా ఈ రవ్వతోటి ఒక్కసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజుని యాడ్ చేసుకుంటున్నాను। ఈ కాజు కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ మనకి లడ్డూ చుట్టుకొనడానికి వీలుగా ఉంటే సరిపోతుంది। పాలు అనేవి నేను ఇక్కడ 2 స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను। చాలా తక్కువ పాలు అయితే సరిపోతాయి। ఆల్రెడీ మనం ఇక్కడ బెల్లం ని యాడ్ చేసాం కాబట్టి ఆ బెల్లంలోని తడి ఉంటుంది కదా, అలా మనం పాలుని యాడ్ చేయటం వల్ల తొందరగా లూజ్ అవుతుంది। పాలను మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువైపోతే లూజ్ లూజ్గా అయిపోయి లడ్డూలు అనేవి సరిగా రావు। చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇలా కొంచెంగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలు లాగా నేను చేత్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను। అంతే ఫ్రెండ్స్, గోధుమ రవ్వతో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాము। చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి। పిల్లలైతే చాలా బాగా నచ్చుతారు ఈ లడ్డూని। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మిగిలిన రవ్వని కూడా నేను లడ్డూలాగా చుట్టేసుకుంటున్నాను। చాలా సింపుల్గా ఇంకా మనం హెల్దీగా ఇలా ఇలా అప్పటికప్పుడు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు।
रेसीपी गनक मीकु नच्चिनट्टयिते तप्पकुंडा लाइक चेयंडि फ्रेंड्स। అలాగే మన ఛానల్ని గనక మొదటిసారి గనక చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి। యమ్మీ ఇంకా టేస్టీగా ఉండేటువంటి లడ్డు అనేవి రెడీ అయ్యింది ఫ్రెండ్స్। థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్। Keep smiling, take care, bye।